బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా బలపడింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాన్ 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పారాదీప్కు 280 కిలోమీటర్లు, దమరా 310 కిలోమీటర్లు, సాగర్ ఐలాండ్కు 370 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. ఇవాళ రాత్రికి పూరి సాగర్ ద్వీపం సమీపంలో దానా తుఫాన్ తీరం దాటనున్నట్లు అంచనా వేస్తోంది. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీరాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇక తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఏపీలోని పోర్టులకు 2 నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసింది. తానా తుఫాన్ కారణంగా పలు రైలు సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దు చేసినవి, దారి మళ్లించినవి కలిపి సుమారు 200 వరకు సర్వీసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నిటిని ఇవాళ రేపు కూడా రద్దు చేశారు. పూర్తి సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెదర్ అప్డేట్ ఏంటి? దానా తుఫాన్ అయితే ఈ రోజు సాయంత్రం వరకు అయితే తీవ్ర తుఫానుగా మారనుంది. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఇది ఒడిశా తీరంలో అంటే పూరి దగ్గరలో గల పూరి మరియు పారాదీప్ మధ్యలో తీరం దాటుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దానా తుఫాను యొక్క ప్రభావం అనేది ఏపీ మీద కానీ ఎక్కువగా ఉండదు. అదే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు అయితే మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతోనే మొత్తం ఇప్పటికీ దాదాపుగా 53 రైళ్లను మొత్తం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చెన్నై నుంచి పూరి ఒడిశా వెళ్లే రైలు ఏవైతే ఉన్నాయి అది, అదేవిధంగా విజయవాడ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పూరికి వెళ్లే రైళ్లు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా పూర్తిగా 53 రైళ్లను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రైళ్లను అయితే దారి మళ్లింపు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ తీరం దాటే సమయంలోనూ, అదేవిధంగా తీవ్ర తుఫానుగా మారే క్రమంలో కూడా గంటకి 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పూర్తిగా ఒక గాలులు ఈదురుగాలు వీచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. దీని ప్రభావం వల్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అక్కడ ఒడిశా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పూరి అదేవిధంగా పారాదీప్ మధ్యలో తీరం దాటుతుంది కనుక తీరం దాటే సమయంలో మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది. అదేవిధంగా సముద్రం కూడా మొత్తం ఆటు పోట్లు ఎక్కువగా ఉంటాయి. తీరం కూడా కోతకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కనుక తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అది కాకుండా తాత్కాలికంగా విద్యుత్ పునరుద్ధరణ కూడా కష్టమవచ్చు. ఎందుకంటే 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కానీ గాలులు వీచినట్లయితే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా భారీ వృక్షాలు కూడా నేలకూలే అవకాశం ఉంది కనుక పూర్తిగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎఫ్డీఆర్ బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. తీరం అంటే తుఫాను ప్రభావం ఎక్కడెక్కడైతే ఉంటుందో స్పష్టంగా అధికారులను అడిగి తెలుసుకుని ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఎఫ్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. తాత్కాలిక విద్యుత్ పునరుద్ధరణ కోసం అనేది దానికి కూడా సంబంధించి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దానా తుఫానుకు సంబంధించినంత వరకు ఏపీపై ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటూ కూడా మొదటి నుంచి అనుకున్నారు. కానీ అదంతా కాకుండా ఏకంగా పూరి దగ్గర, అది ఒడిశాలో పూరి మరియు పారాదీప్ మధ్య తీరం దాటుతుంది కనుక ఏపీకి అంత ప్రభావం ఉండకపోవచ్చు. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మాత్రమే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం ఎంతైనా సరే జరిగే అవకాశం ఉన్నందున మొత్తం 3 జిల్లాల కలెక్టర్తో కూడా ఇప్పటికే సచివాలయం నుంచి అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి, ఎవరు కూడా చేపల పాటు వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పండి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తుఫాను ప్రభావం అనేది ఏపీకి తక్కువ ఉన్నప్పటికి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానా తుఫాను ప్రస్తుతానికైతే తుఫానుగా ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా తీవ్ర తుఫానుగా మారి ఈ రోజు అర్ధరాత్రి కానీ ఏదైతే రేపు ఉదయం కానీ దీని అయితే తీరం దాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు.